Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hi friends, welcome to me Paddula Skills. Ela unnaru andaru bagunnara nenu kuda chala chala bagunnanu. సరే మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు కూడా దేవుణ్ణి కోరుకుంటాను. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకోండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అలాంటిది. సరే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకి చూపిస్తుంది, అంటే సజెషన్లోకి వెళ్తుంది. కాబట్టి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మనం క్లాసు 1000 డేస్ కేర్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, దానికి సంబంధించి ఈరోజు క్లాసులో ఏంటంటే పిల్లలకి ఏ వయసులో ఎంత ఆహారం ఇవ్వాలి, ఎంత మోతాదు ఇవ్వాలి అనే దానిపైన మనం ఈరోజు నేర్చుకుందాము. ఇక్కడ మనకి ఒక పట్టిక కనిపిస్తుంది, ఈ పిక్చర్లో చూడండి. అదనపు ఆహారం మోతాదు అని పైన హెడ్డింగ్, పిల్లలకి ఏ వయసులో ఎంత ఆహారం ఇవ్వాలి, అదనపు ఆహారం మోతాదు. ఇక్కడ వయసు, ఆహారపు వివరాలు, ఇవ్వవలసిన పర్యాయాలు, ప్రతి భోజనానికి కూడా పరిమాణం. అంటే ఇక్కడ వయసు అంటే ఏ వయసు, ఆహారపు వివరాలు అంటే ఏ ఆహార పదార్థాలు పెట్టాలి అనేసి, నెక్స్ట్ ఇవ్వవలసిన పర్యాయాలు అంటే ఎన్నిసార్లు తినిపించాలి అని, ప్రతి భోజనానికి పరిమాణం అంటే ఎంత మోతాదు తినిపించాలి అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 నుండి 8 నెలల వయసు ఉన్నటువంటి పిల్లలకు ఆహారపు వివరాలు ఏంటి అంటే ఏమేమి ఆహార పదార్థాలు మనం ఆ పిల్లలకి పెట్టాలంటే, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన జావలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల గుజ్జులు, బాగా ఉడికించిన గుడ్లు, మాంసము, చేపలు మరియు పాలు, ఇవన్నీ కూడా పెట్టవచ్చు అన్నమాట. అంటే 7 నుంచి 8 నెలలు అంటే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి, అంటే 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగుతారు. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, కొంచెం అలవాటు చేసుకోవాలి, ఒకేసారి పెడితే వాళ్ళు ఊసేస్తూ ఉంటారు, ఊసేసారని చెప్పేసి వదిలేయకూడదు అని. అంటే ఇట్లా జావల్లాగా, అంటే ఆ వయసు పిల్లలు పాలు మాత్రమే తాగుతారు కాబట్టి ఘన పదార్థాలు ఏవి కూడా వాళ్ళు నమలలేరు, పళ్ళు రావు కాబట్టి తినలేరు అనమాట వాళ్ళు సరిగ్గా. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ జావల్లాగా చేసి పెట్టినట్లయితే పిల్లలకి స్పూన్తో తినిపించినట్లయితే చక్కగా వాళ్ళు తింటారనమాట. గుజ్జుల్లాగా చిక్కని జావ, జావ అంటే మరీ లిక్విడ్లా కాదు, కొంచెం థిక్గా ఉండేలా చేసి పెట్టాలన్నమాట. ఇవ్వవలసిన పర్యాయాలు ఏంటంటే రోజుకి ఫస్ట్లో 2 సార్లు పెట్టాలి, ఒక 2 రోజులు అలా 2 సార్లు పెట్టి తర్వాత 3 సార్లు పెట్టాలన్నమాట. అంటే రోజుకు 2-3 సార్లు భోజనం. తర్వాత వచ్చేసి దాంతోపాటుగా అంగన్వాడీలో ఇచ్చినటువంటి బాలామృతం, ఇది చాలా ఇంపార్టెంట్. బాలామృతం చాలామంది ఏంటంటే అపోహలు ఉంటాయి జలుబు చేసిద్ది అని చెప్పి, కానీ అలా ఏముండదు. పిల్లలకి ఏదైనా అనారోగ్యం కలిగించేదైతే గవర్నమెంట్ ఎందుకు సప్లై చేస్తారు, ఆ పిల్లలకి ఎందుకు ఇవ్వమంటారు, అది ఒక్కసారి మీరు ఆలోచించండి. బాలామృతంలో చాలా మంచి పోషకాలు ఉన్నాయి పిల్లల ఎదుగుదలకి. 3 సంవత్సరాలలోపు పిల్లలకి బాగా ఎదుగుదలకి వాళ్ళ యొక్క శరీరం కానీ వాళ్ళ యొక్క బుద్ధి కానీ చాలా మంచిదన్నమాట. అది తెలివితేటలు కానీ ఇవన్నీ ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బాలామృతం. దాంతోపాటు తరచుగా తల్లిపాలు, ఈ తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే ఇవన్నీ పెట్టాలి. ఇవి పెట్టాములని తల్లిపాలు మాత్రం ఆపేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి భోజనానికి పరిమాణం ఎంత పెట్టాలంటే 2 నుండి 3 టేబుల్ స్పూన్లు లేదా కప్పులో 2/3 వంతు. ఒక కప్పు అంటే మనం ఒక తెలుసు, ఒక చిన్న గిన్నెలో ఒక కప్పులాగా మనం అనుకుంటాం కదా, ఒక 100 ml పట్టేటువంటి కప్పులు అన్నమాట. నెక్స్ట్ వచ్చే అంటే ఫస్ట్ తినరు కాబట్టి కొంచెం అట్లా 2 లేదా 3 స్పూన్లు ఒక్కొక్కసారి 2 స్పూన్లు తినిపించడం అలా చేయాలన్నమాట. నెక్స్ట్ 9 నుంచి 11 నెలల వయసు పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి, పైన చెప్పిన ఆహార పదార్థాలు మరియు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కూరగాయలు,
బిడ్డ చేతిలో తీసుకొని తినగల ఆహారం. ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా మనం ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మరియు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కూరగాయ ముక్కలు అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఒక ఏదన్నా కూరగాయ ముక్క ఉందనుకోండి, కీరదోస ముక్క కానీ లేదంటే ఉడికించిన బంగాళాదుంప ముక్క కానీ అట్లా కొన్ని ఏంటంటే కొంచెం మెత్తగా వాళ్ళకి నలిగేలా ఉండేవి వాళ్ళ చేతికి ఇస్తే ఆ ముక్కలు తింటూ ఉంటారనమాట. అట్లా బిడ్డ చేతిలో తీసుకొని తినగల ఆహారం అనమాట. వాళ్ళకి అలవాటు చేయాలి, ఎప్పుడు మనమే తినిపించకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి వాళ్ళు ఒంటి నిండా పోసుకుంటారని చెప్పేసి ఎప్పుడు తల్లే పెడతా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకి కూడా మనం అలవాటు చేయాలి, వాళ్ళంతటి వాళ్ళు తినే విధంగా అలవాటు చేయాలి. నెక్స్ట్ ఇవ్వవలసిన పర్యాయాలు, రోజుకు 3 సార్లు భోజనము ప్లస్ భోజనానికి మధ్యలో అల్పాహారము, చిరుతిండ్లు, పండ్లు ప్లస్ బాలామృతము ప్లస్ తల్లిపాలు. చూడండి, వీళ్ళకి రోజు 3 సార్లు ఇవ్వాలి ఈ ఆహార పదార్థాలన్నీ. ఇట్లా గుజ్జుల్లాగా ఇలా వండి పెట్టేసి తర్వాత మధ్య మధ్యలో అంటే 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా మనం 3 సార్లు విభజన చేసుకుంటాం కదా, ఈ మధ్యలో వాళ్ళని ఖాళీ కడుపుతో ఉంచకుండా ఆ పిల్లలకి మధ్య మధ్యలో అల్పాహారంగా ఏమేమి పెట్టాలి, చిరుతిండ్లు, పండ్లు ఇవన్నీ కూడా అల్పాహారంగా పెట్టాలి. బాలామృతం కూడా ఆ మధ్య మధ్యలో పెడుతూ ఉండొచ్చు, తల్లిపాలు కూడా ఇస్తూ ఉండొచ్చు అనమాట. వీళ్ళకి ఎంత పరిమాణం పెట్టాలంటే కప్పులో 3/4 వంతు పెట్టాలి. నెక్స్ట్ 12 నుంచి 24 నెలల వయసు ఉన్న పిల్లలకి, వాళ్ళకు కూడా పైన చెప్పిన ఆహార పదార్థాలు, ఇంట్లో వండిన అన్ని రకాల ఆహారం, మెత్తగా గుజ్జుగా ఘన రూపంలో ఉన్న ఆహారం, కారం మసాలాలు తగ్గించి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి మనం ఇంట్లో ఏది వండితే అది మనం పెద్దవాళ్ళు తినగల ఆహారం, చక్కగా అంటే మరీ గట్టిగా కాకుండా అంటే ఘన రూపంలోనే ఉండాలి, కానీ అన్నం ఏంటంటే కొంచెం మెత్తగా వండి పెట్టాలన్నమాట. కొంతమంది అన్నం పొడిపిళ్ళు ఆడాలని చెప్పేసి మెత్తగా చేయకుండా వండుతారు, అటువంటిది పెద్దవాళ్ళకు కూడా అరగదన్నమాట సరిగ్గా. అందుకని చెప్పి పిల్లలకి ఏంటంటే ఇంకా పిల్లలు అరిగించుకోలేరు కాబట్టి కొంచెం ఘన రూపంలోనే ఉండాలి, కానీ గుజ్జుగా మాత్రం ఉండాలన్నమాట. కానీ కారం మసాలాలు అయితే పిల్లలకి తగ్గించి ఇవ్వాలి. వీళ్ళకి ఎన్నిసార్లు పెట్టాలి, వీళ్ళకి కూడా రోజుకు 3 సార్లు భోజనము, భోజనానికి మధ్య 2 సార్లు అల్పాహారము, చిరుతిండ్లు, పండ్లు, గుడ్లు, బాలామృతం, తల్లిపాలు. ఈ మధ్య గ్యాప్లో 1 గంట అలా గ్యాప్ తీసుకొని ఇవన్నీ కూడా మనం పిల్లలకి తినిపించవచ్చు అనమాట. వాళ్ళకి భోజన పరిమాణం ఎంత అంటే 1 పూర్తి కప్పు, కప్పు నిండా వాళ్ళకి భోజనం అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక చిన్న పిక్చర్ ఉంది చూడండి, 2 సంవత్సరాలలోపు పిల్లల పోషణ ఎలా ఉండాలో సూచించే నియమావళి అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ది అప్పుడే పుట్టిన పిల్లలకు మనం ఆహారం పెడతామా? పెట్టాం కదా. వాళ్ళకి ఎలా చూడండి, శిశువు పుట్టిన వెంటనే 1 గంటలోపు మురిపాలు పట్టాలి. ఈ మురిపాలు చాలా ఇంపార్టెంట్. మురిపాలు పిల్లలకి 3 నెలలు వచ్చేంత వరకు కూడా వ్యాధి నిరోధక టీకా వంటిది అనమాట. ఈ మురిపాలలో పిల్లలకి రోగనిరోధక శక్తి ఉండి ఆ వయసులో వాళ్ళకి ఏదైనా సరే జ్వరం, జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఎదుర్కొనే యాంటీబాడీస్ అనేవి వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అవుతాయి అన్నమాట. మురిపాలు తాపిస్తే పిల్లలకి 1 గంటలోపు అంత ఉపయోగం అనమాట. తర్వాత పిల్లలకు 6 నెలలు నిండేదాకా కేవలం తల్లిపాలే పట్టాలి. మంచినీళ్ళు లేదా ఇతర ద్రావణాలు ఏవి కూడా ఇవ్వకూడదన్నమాట. నెక్స్ట్ 6 నెలల నుండి 8 నెలల లోపు పిల్లలకు ఇంట్లో వండిన అన్నము, పప్పు, గుడ్డు మెత్తగా గుజ్జుగా చేసి 250 ml గిన్నెలో సగం ఉండేలా చూసుకొని రోజుకు 2 సార్లు తినిపించాలి. అలాగే తల్లిపాలు కూడా పట్టాలి. నెక్స్ట్ 9 నెలల నుండి 11 నెలల వయసు పిల్లలకు ఇంట్లో వండిన అన్నము, పప్పు, గుడ్డు మెత్తగా గుజ్జుగా చేసి 250 ml గిన్నెలో సగం ఉండేలా చూసుకొని రోజుకి 3 సార్లు తినిపించాలి. ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్ మెత్తగా చేసి తినిపించవచ్చు. అలాగే ఇతర ఆహారం అంటే ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ పెట్టవచ్చు. ఈ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా పట్టాలన్నమాట. ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఇవ్వండి, కానీ మనకి ఇప్పుడు బజార్లో రూపాయి పెడితే స్నాక్స్ దొరుకుతున్నాయి కదా, కుర్కురే ప్యాకెట్లు అని అవని ఇవని, అవి తీసుకొచ్చి పిల్లలకు పెడతారు. కానీ అవి ప్లాస్టిక్ వాడకం, కావాలంటే దాన్ని అగ్గిపుల్ల గీసి చూడండి. అది తినడం వల్ల ఏంటంటే పిల్లలకి జీవక్రియల సంబంధిత వ్యాధులు అనేవి వస్తాయన్నమాట. వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది, పేగులన్నీ కూడా పాడైపోతాయి.
కాబట్టి దయచేసి ఆ బయట ప్యాకెట్లో దొరికే ఇవి కూడా మీ పిల్లలకి పెట్టొద్దు, అలవాటు చేయొద్దు. నేను నా అంగన్వాడీకి వచ్చే పిల్లలకైతే నేను అదే చెప్తాను, మీరు అవి కొనుక్కొని తినద్రా, పట్లో నొప్పి వస్తుంది, పొట్టకొస్తారు, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాను. అందుకని ఆ పిల్లలు అవి తినడం తగ్గించేశారనమాట. మీరు కూడా అలాగే చెప్పండి, మీ పిల్లలకి ఏదైనా అలాంటి అలవాట్లు ఉంటాయి. నెక్స్ట్ 12 నెలల నుండి 23 నెలల వరకు వయసు పిల్లలకు ఇంట్లో వండిన ఆహారం 250 ml గిన్నె నిండా రోజుకు 3 సార్లు తినిపించాలి. ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ పెట్టవచ్చు. ఈ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా పట్టాలి. నెక్స్ట్ సరైన పోషణ ఆరోగ్యం కోసం చేతులు కడుక్కోవడం అలవాటుగా చేసుకోవడం తప్పనిసరి. ఆహారం ద్వారా మలినాలు క్రిములు కడుపులోకి చేరకుండా పిల్లల చేతులు పిల్లలకు తినిపించేవారు తమ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఆహారం వండే ముందు పిల్లలకు ఆహారం తినిపించే ముందు ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే శుభ్రమైన చేతులు లేకుండా ఎట్లా పడితే అట్లా పెట్టామంటే చేతుల ద్వారా పిల్లలకి మలినాలు వెళ్ళిపోయి ఆహారంలో వాళ్ళ కడుపులోకి పోయి కడుపులో నూలు పురుగులు అయితే ఏర్పడి వాళ్ళకి కడుపులో నొప్పి రావడము అవి చాలా సమస్యలు ఏర్పడతాయన్నమాట. నూలు పురుగుల వల్ల రక్తహీనత, చాలా చాలా రకాలైనటువంటి జబ్బులకి గురి కావాల్సి ఉంటుంది పిల్లలు. అందుకని చెప్పేసి ఈ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ పిల్లలకి ఏ వయసులో ఎంత ఆహారం ఇవ్వాలి. అప్పటి వరకు తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలకు అదనపు ఆహారం తినడానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో తల్లులు పిల్లలకు ఆహారం పెట్టడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడం మరియు ఓపికగా పెట్టడం అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ పిల్లలు ఎంత తింటున్నారో అంచనా వేయడానికి ఒక ప్రత్యేక గిన్నెలో ఆహారాన్ని తినిపించండి. మెత్తగా ఉండే సెమీసాలిడ్ ఆహారాలతో ప్రారంభించాలి. ఎప్పుడు ద్రవాలు లేదా పప్పులోని నీళ్లు లాంటివి పెట్టవద్దు. మరియు బిడ్డ తినడానికి వీలుగా కొంచెం చిక్కగా తయారు చేసుకోవాలి. అందుబాటులో ఉన్న పప్పులు, తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను ఉడికించి తినిపించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొదట 1-2 రోజులు రోజుకు 2 సార్లు చొప్పున 3 నుండి 4 టీ స్పూన్లు ఆహారం పెట్టాలి. తర్వాత నిదానంగా పెంచుతూ కొన్ని రోజుల్లో ఒక చిన్న గిన్నెతో రోజుకు 2 సార్లు పెట్టాలి. పప్పు, అన్నం, కిచడి, పసుపు పచ్చ, ఆరెంజ్ రంగు పండ్లు, కూరగాయలు, ముదురాకుపచ్చ ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, నెయ్యి, నూనె మొదలగు వాటితో రోజుకు 2 గిన్నెలు అంటే 100 ml నీరు పట్టే చిన్న గిన్నెలు అన్నమాట, ఆ గిన్నెలతో తినిపించాలి. అందుబాటులో ఉంటే గుడ్లు మరియు మాంసాహారాలు కూడా ఇవ్వచ్చు. పిల్లలు ఆకలి వేస్తుందని రకరకాలుగా తెలియచేస్తారు. వాటి ఆధారంగా ప్రతిస్పందించి పిల్లలను కూడా చురుకుగా ఉండేలా అంటే పిల్లలతో పాటు పరుగులు పెట్టడం, ఆడటం మొదలగునవి చేస్తూ తినిపించాలి. ఇది కొంచెం అలసటగానే ఉంటుంది, కానీ అది జరగాలి. ఇంట్లో పని అంతా తల్లే చూసుకుంటూ మళ్ళీ బిడ్డకు ఈ విధంగా తినిపించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ పిల్లలకు ఈ విధంగా తినిపించడం చాలా ముఖ్యమైనది కనుక ఇంట్లో ఎవరి సహాయమైనా కూడా తీసుకోండి. ఓకే, ఇదన్నమాట ఈరోజు మన క్లాసు. అంటే ఇక్కడ మనం అంగన్వాడీలో మనకి ఎగ్స్ ఇస్తున్నారు, బాలామృతం ఇస్తున్నారు, పాలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లలకి 7 నెలల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకి ఇవి ఇంటికి THR రూపంలో ఇస్తున్నారు కాబట్టి తల్లి ఇంటి దగ్గరే వీటన్నిటిని కూడా చక్కగా పిల్లలకి ఆ 3 సార్లు ఈ ఇంట్లో చేసినటువంటి భోజనం పెట్టి మధ్య మధ్యలో స్నాక్స్గా ఇవి పెట్టుకోవచ్చు అన్నమాట. బాలామృతంతో లడ్డూలా చేసుకోవచ్చు, బిస్కెట్లలా చేసుకోవచ్చు. అలా పిల్లలు ఒట్టి బాలామృతం పిండి ఒక్కటే తినకపోతే ఇలా రకరకాలుగా ఎలా తింటే అలా రోజుకు ఒక వెరైటీగా చేసి పిల్లలకి పెట్టాలి. అంతేకాని అది తింటే మోషన్స్ అవుతాయి, జలుబు చేస్తుంది అని చెప్పేసి బాలామృతం పెట్టకుండా మాత్రం ఆపేయొద్దు. ఓకేనా? సరే, మరొక వీడియోలో వేరే ఇంకో క్లాస్తో మనం మళ్ళీ చెప్పుకుందాము. బిట్స్ అయితే నేను చెప్పాను కదా, ఇంకా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ 1000 డేస్ కేర్ బుక్ మొత్తం అయిపోయిన తర్వాత మనం దీనికి సంబంధించిన బిట్స్ చెప్పుకుందాం. ఓకేనా? సరే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.